సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శంభుగిరిపై వెంచేసిన శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అమ్మవారి మూలా నక్షత్రం మరియు శని ద్రయోదశి ఒకేసారి రావటం విశేషంగా భావించి పంచామృత అభిషేకం కిస్మిస్ల అర్చన చండీహోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ ఈరోజు అమ్మవారి మూలా నక్షత్రం మరియు శని త్రయోదశి ఒకేసారి రావటం విశేషమని వెల్లడించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ పక్షాన అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మూలా నక్షత్ర మహోత్సవం రెండు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి లక్షార్చన, విశేష పంచామృతాభిషేకం, చండీహోమం, అలాగే శనిత్రయోదశికి సంబంధించి శనికి తైలాభిషేకం, శనికి జపము, హోమము, తర్పణము వగైరా అన్ని కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ వలన కొంత భక్తుల రద్దీ తక్కువ ఉన్నప్పటికీ వచ్చిన వాళ్లను ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ సభ్యులే కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా వైభవంగా అమ్మవారు జరిపించుకుంటుంది. అందరూ కూడా ఈ సౌలభ్యాన్ని గమనించాలని, అలాగే జరుగుతున్న హోమం కూడా లోక కళ్యాణ హేతువుగా చేస్తున్నాం. అమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని. కళా గాయనీం బ్రాహ్మీం వీణా పుస్తక ధారిణీం సర్వ విద్యా స్వరూపాంతం వందే విద్యా సరస్వతి నీలాజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం శ్రీ విద్యాయై నమః శ్రీ శనీశ్వరాయ నమః. ఈరోజు వర్గల్ విద్యాధరి క్షేత్రంలో పర్వదినంగా భాసిల్లుతున్నటువంటి ఈ రోజున అమ్మవారి జన్మనక్షత్రమైనటువంటి మూలా నక్షత్రము, అలాగే శనిశ్చర స్వామివారికి ప్రీతికరమైనటువంటి శనిత్రయోదశి రెండు ఒకే రోజున రావడం అనేటువంటిది చాలా అరుదు. కొన్ని కాబట్టి ఇటువంటి పర్వదినాన మనందరి ప్రార్థన ఒక్కటే, పూజ ఫలం ఒకటే. ప్రస్తుతం ఏ వాతావరణంలో ఇబ్బంది పడుతూ ఉన్నామో అతి త్వరలో ఆ ఇబ్బంది తొలగి జనాలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, మరి ఆయురారోగ్యశ్వర్యాలు ఉంటేనే కదా ప్రధానమైనటువంటిది అనే సంకల్పం చేత సిద్ధాంతి గారు ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రోజున శని వల్ల అంటే శని వల్ల ఎవరైనా పీడితులు, బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే శని భగవాను దగ్గరికి వచ్చి స్వామికి తిల తైలాభిషేకం ప్రీతిగా జరిపించినట్టయితే ఆ శని బాధలు తొలగి సర్వకాల సర్వావస్థలు స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందని భావిస్తారు ప్రజలందరూ. ఇక్కడ మన దేవాలయంలో ఈ రోజున చాలా విశేషంగా అన్ని ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్క దూరం పాటిస్తూ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి ఆరంభమయ్యాయి. వస్తూ ఉన్నారు ప్రజలు కూడా,